Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అచ్చెన్న అరెస్టుపై కొత్త చర్చ. తాడు పామే కాటేయడం అంటే ఇదే. అంత పెద్ద కుంభకోణంలో అరెస్ట్ అయి కూడా జైలు ముఖం చూడని ఏపీటీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పుడు గ్రామ సర్పంచ్ పదవి విషయంలో జైలు పాలవడం నిజంగా విచిత్రమే. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలో ఏపీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయనకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం తెలిసిందే. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా గారమండలం అంపోలులోని జిల్లా జైల్లో అచ్చెన్నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో ఆయనకు 8775 నంబర్ కేటాయించారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడుకు సంబంధించి కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు గతంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 100 కోట్ల రూపాయల స్కామ్లో ఆయన జైలు పాలైనప్పుడు అచ్చెన్నాయుడు కనీసం కొన్ని గంటల పాటు కూడా జైల్లో గడపలేదు. తనకు జరిగిన పల్స్ ఆపరేషన్ తిరగబెట్టిందంటూ అరెస్ట్ అయిన కొద్దిసేపటికే ఆయన జైలు నుంచి ఆసుపత్రికి చేరుకున్నారు. అరెస్టు చేసిన వెంటనే కోర్టు ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు ఆయనకు చికిత్స అందించారు. ఇక ఆయనకు ట్రీట్మెంట్ చేయడానికి ఏమీ లేదని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. అయితే ఆయనకు అంతలోనే కరోనా సోకడంతో ఆయనకు ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం లభించింది. కోర్టు ఆదేశాలతో అచ్చెన్నాయుడును ఆయన కోరుకున్న విధంగా గుంటూరు రమేష్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ తర్వాత బెయిల్ దక్కే వరకు అచ్చెన్నాయుడు ఆసుపత్రిలోనే గడిపారు. అంత పెద్ద స్కామ్ విషయంలో కూడా అచ్చెన్నాయుడు ఒక్కరోజు కూడా జైల్లో గడిపింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన వ్యవహారంలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు జైల్లో ఉంచారు. మంగళవారం అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు అప్పటి నుంచి అంపోలులోని జైల్లోనే గడుపుతున్నారు. రిమాండ్ ఖైదీగా వచ్చినప్పుడు తీసుకెళ్లిన డ్రెస్ ను బుధవారం మార్చుకున్న అచ్చెన్న తాను ఎవరిని కలిసే ఉద్దేశం లేదని జైలు సిబ్బందితో చెప్పినట్లుగా అంటున్నారు. దీంతో మంగళ బుధవారాల్లో ఆయనను ఎవరూ కలవలేదు. 1-2 రోజుల్లో మాజీ మంత్రి లోకేష్ తో పాటు ఇతర నేతలు ఆయనను కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు.